ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ భూ వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ. తిరుమలలో వేడుకగా సేనాధిపతి ఉత్సవం. టీటీడీకి బంగారాన్ని అప్పగించే బాధ్యత ఆయా బ్యాంకులదే. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం. కోదండరాముడికి వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. భక్తి పరిమళాలను వెదజల్లిన ఒంటిమిట్ట క్షేత్రం. సర్వభూపాల వాహన సేవలో వేదనారాయణుడి అనుగ్రహం. మత్స్యావతార స్వరూపుని బ్రహ్మోత్సవంతో పులకిస్తున్న నాగలాపురం. తిరుమలలోని శ్రీ వరాహస్వామి వారి ఆలయం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. పుష్కరానికి ఓ మారు జరిగే ఈ క్రతువు ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్య అధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు బంగారు తిరుచిపై కొలువదీరి శ్రీవారి ఆలయం నుండి తిరువీధుల్లో ఊరేగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళ వాయిద్యాల నడుమ అధిపతి ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం ఆగమ పండితులు వసంత మండపంలో పుణ్యాహవచనం మేధిని పూజ నిర్వహించి పుట్టమన్ను సేకరించారు. తరువాత శ్రీ వరాహస్వామి వారి ఆలయంలోని యాగశాలలో పుట్టమట్టిని నవధాన్యాలను ఉంచి శ్రీ వరాహస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. ఇక అంతకుముందు సోమవారం ఉదయం ఆచార్య ఋత్విక్ వరుణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో 13 హోమగుండాలను ఏర్పాటు చేసి ఋత్వికులు చేయాల్సిన క్రతువులను నిర్ణయించారు. అనంతరం చందనం, వస్త్రాలు, తాంబూలాలను ఆచార్య ఋత్విక్కులకు అందజేసి ఆలయ మర్యాదలతో వారి ఇళ్లకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. రేపటి నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమై 5 రోజుల పాటు 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట 16 నిమిషాల మధ్య స్వామివారికి కళావాహన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. రేపు ఉదయం శ్రీ వరాహస్వామివారి ఆలయంలో పుణ్యావచనం, వాస్తుహోమాలు, అకల్మష హోమాలు పూర్తయిన తర్వాత రక్షాబంధనం చేసుకొని ఋత్వికులందరూ ఆచార్యులుగా ఆయా స్థానాలకు నియమింపబడి హోమగుండాల దగ్గర స్వామివారి యొక్క ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో హోమాది కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం కళాపకర్షణ జరుగుతుంది. శ్రీ వరాహస్వామి ఆలయంలోని మూల బింబంలో ఉన్న శక్తినంతా కుంభంలోకి, జీవకళలంతా ఆవాహన చేసి ఆ కుంభాన్ని వేదిక పైన ప్రతిష్ఠించి స్వామివారి గర్భాలయంలో ఏ విధంగా అయితే ఉంటారో కుంభంలో స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఎల్లుండి నుంచి గర్భాలయంలో జీర్ణోద్ధరణ రిపేర్ల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని దాని కార్యాచరణను బట్టి అష్టబంధనాన్ని సమర్పించి చివరి రోజు పూర్ణాహుతితోటి స్వామికి కళావాహనతోటి తిరిగి దర్శనాలు, ఆరాధనలు, పూజలు ప్రారంభమవుతాయి. 27వ తేదీ మధ్యాహ్నం పై నుంచి స్వామివారి యొక్క దర్శనాలు ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం దంపతి సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల జేఈఓ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇక అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుషానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందించారు. పద్మావతి అమ్మగారు ఆశీర్వాదం, మంచి వర్షాలు పడి పంటలు బాగా పండి అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖం శాంతి. ఈ పద్మావతి అమ్మగారు ఉండే వరకు మనకి ఏమీ ఒక ప్రాబ్లం ఉండదు. ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి వారి క్షేత్రం పుష్పసోయగంతో బోలలాడింది. సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలు పత్రాల నడుమ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తూ అభయ ప్రదానం చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఈ నెల 18వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నవనవోన్మేషంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలవ తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పాంచరాత్రి ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై 12 రకాల పుష్పాలు, 5 రకాల పత్రాలతో నయన మనోహరంగా సాగిన ఒంటిమిట్ట రాముడి పుష్పయాగ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని రామయ్య తండ్రి కృపకు పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తిరుచుపై శ్రీ కోదండరామస్వామి వారిని ఆండాల్ అమ్మవారి అలంకారంలో కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచిని ఓంజల్ మండపంలో కొలువదీర్చారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ స్వామివారికి ఓంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఓంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుచుపై శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఓంజల్ మండపంలో కొలువ తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి సర్వభూపాల వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ఆలయంలోని ఓంజల్ మండపంలో కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేదనారాయణ స్వామివారి సర్వభూపాల వాహన సేవ జరిగింది. సకల శోభితులైన స్వామి అమ్మవార్లను సర్వభూపాల వాహనంపై వేంచేపుచ్చేశాక అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మత్స్యావతార స్వరూపుని సర్వభూపాల వాహనంపై సేవించి భక్తులు ధన్యులయ్యారు. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన టీటీడీ బంగారాన్ని తిరిగి టీటీడీ ఖజానాకు అప్పగించేంత వరకు బాధ్యత ఆయా బ్యాంకులదేనని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈవో పలు అంశాలను వెల్లడించారు. 2016 ఏప్రిల్ 18వ తేదీ 1311 కేజీల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేశామని, 2019 ఏప్రిల్ 18వ తేదీ కాల పరిమితి ముగుస్తుండటం వల్ల 20 రోజులు ముందుగానే మార్చి 27వ తేదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు లేఖ రాశామని తెలిపారు. 1311 కేజీల బంగారంతో పాటు వడ్డీగా చెల్లించాల్సిన నగదును బంగారం రూపంలో అందజేయాలని కోరామని తెలియజేశారు. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు ఏప్రిల్ 17వ తేదీ బంగారాన్ని తీసుకువస్తుండగా ఎలక్షన్ కమిషనర్ అధికారులు తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరులో సీజ్ చేసినట్లు తెలిసిందన్నారు. టీటీడీకి బంగారాన్ని అప్పగించేంత వరకు పూర్తి బాధ్యత ఆయా బ్యాంకులదేనని, టీటీడీకి అసలు సంబంధం లేని విషయమని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశ టీటీడీకి సంబంధం లేని ఇష్యూ మీద మనం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17వ తేదీ 1381 కేజీ గోల్డ్ ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్ అధికారులు
తిరువళ్ళూరు జిల్లాలో తమిళనాడులో సీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది అది టీటీడీ గోల్డా కాదా, అసలు ఆ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే టీటీడీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యత? అది కాకుండా దీంట్లో అసలు గోల్డ్ టీటీడీ బ్యాంకులో పెడితే బ్యాంక్ ఏమో వేరే చోట నుంచి గోల్డ్ కొనుక్కొని మళ్ళీ టీటీడీకి ఇస్తున్నారు, ఆ భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే ఒకటేమో జరిగినటువంటి ఇన్సిడెంటు, రెండోదేమో పాలసీ డిసిజన్ మీద కూడా ఈ మధ్య కామెంట్స్ మొదలైనాయి. టీటీడీకి రావాల్సిన గోల్డ్ టీటీడీకి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జరిగింది ఏమిటి, టీటీడీ రోల్ ఏమిటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాధ్యత ఏంటి, దాని మీద మొత్తం క్లారిటీ ఇస్తే ఏదైతే రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి అది ఆగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 April 2000 ఆ రోజు ఒక గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది. అంటే సర్ప్లస్ గోల్డ్ ఏదైతే టీటీడీలో ఉందో అది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే మంచిది. అంటే టీటీడీకి ఓవరాల్ ఇంట్రెస్ట్ చూసుకుంటా, అంటే రెవెన్యూ ఏ విధంగా ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఏ విధంగా ఉంటుంది, అన్నీ ఆలోచించుకొని సర్ప్లస్ గోల్డ్ అంతా కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టవచ్చని అది మొదలైంది ఇయర్ 2000. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు ఉన్నటువంటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ని మార్చుకొని గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద తీసుకువచ్చారు 2015. అప్పుడు నుంచి ఉన్నటువంటి గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద వేయడం జరిగింది. అయితే ఓవరాల్ గోల్డ్ మందరం ఉన్నటువంటిది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1938 కిలో గోల్డ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5387. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పుడు మనకి నిన్న తిరిగి ఇచ్చినటువంటిది 1381 కిలో గోల్డ్. అది కాకుండా ట్రెజరీలో మిక్స్డ్ గోల్డ్ అంటే దాంట్లో చిన్న చిన్న నగలు ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటివి 553 కిలో. అంటే మొత్తం కలిపి మన దగ్గర 9259 కిలో బంగారం ఉన్నట్టు టోటల్ టీటీడీలో. అయితే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మనం గోల్డ్ మానిటేషన్ స్కీమ్లో బ్యాంక్స్లో గోల్డ్ పెట్టేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టెన్యూర్ గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినాయి. అయితే దాంట్లో ఒక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకర్లకి ఆ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్డ్ డిపాజిట్స్ మీద కొంత కమిషన్ ఇస్తున్నారు, కొంత హ్యాండ్లింగ్ ఛార్జ్ ఇస్తున్నారు. అంటే 1.5% హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ 1% కమిషన్. అయితే ఆ 1.5% హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎందుకు ఇస్తున్నారంటే గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్, రిఫైనింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, అదర్ కాస్ట్స్. అంటే ఆ బ్యాంకర్లకి ఆ ట్రాన్స్పోర్టేషన్ మీద అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 1.5% కమిషన్ ఆధారంగా ఇస్తున్నారు. అది కాకుండా ప్రాఫిట్ కోసం 1% కమిషన్ వేరే. సో మొత్తానికి ఏంటి నేను క్లారిఫై చేయదలుచుకుంది, టీటీడీ ట్రెజరీ గోల్డ్ చేరే వరకు అయ్యేటువంటి ఖర్చులు బాధ్యత అంతా కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళది. మనం పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కిలోలు గోల్డ్ 3 ఇయర్ డిపాజిట్స్ పెట్టాం 2016 18th April. అయితే అది 2019 18th April మెచ్యూర్ అవుతున్నాయి. 18th April మెచ్యూర్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఫర్దర్ కంటిన్యూ కావాలా బ్యాంక్స్లో, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా ఎస్బీఐ అయినా వేరే బ్యాంక్ అయినా వేరే విషయం, లేకపోతే ఒరిజినల్ గవర్నమెంట్ ఆర్డర్లో ఏదైతే చెప్పారో ఏం చెప్పారు అంటే టీటీడీకి ఓవరాల్ అడ్వాంటేజ్ చూసుకొని బ్యాంకులో గోల్డ్ పెట్టాలి, దాని మీద బోర్డు నెక్స్ట్ బోర్డు మీటింగ్లు కానీ ఆఫ్టర్ దట్ కానీ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చెప్పాము, ఆన్ 27th March 18th April మెచ్యూరిటీ అయితే ఒక 22 డేస్ ముందే 27th March మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్కి లెటర్ రాసి
ఇట్లాగా మా 1311 కేజీ గోల్డ్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మాకు 18 ఏప్రిల్ తిరిగి మా టీటీడీ ట్రెజరీకి ఇవ్వండి. 18 ఏప్రిల్ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి 17 ఏప్రిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు. అయితే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ది కాబట్టి టీటీడీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండదు. వాళ్ళు 17th నైట్ కానీ 18th మార్నింగ్ కానీ మన ట్రెజరీలో అప్ చెప్పాలి 1381 కిలో గోల్డ్. అయితే సాయంత్రం ఆ రోజు టీవీ ఛానల్స్లోనే వార్తలు వచ్చాయి, అంటే ఇట్లాగా పెద్ద ఎత్తున గోల్డ్ ఎలక్షన్ అథారిటీస్ తిరువళ్ళూరు జిల్లాలో సీజ్ చేశారు, అది ఎవరి గోల్డ్ తెలియని పరిస్థితి ఉంది. ఆఫ్టర్ దాట్ కొంతకాలం తర్వాత అది టీటీడీ గోల్డ్ అనేది వాళ్ళు చెప్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. నాకు కూడా కొంతమంది ఫోన్లు చేశారు అది టీటీడీ గోల్డా కాదా, అప్పుడు కూడా క్లారిఫై చేశాను టీటీడీ గోల్డ్ అనేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే టీటీడీ గోల్డ్ ఎప్పుడైతే ఎవరైనా తీసుకువచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథారిటీస్ నాకు ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ గోల్డ్. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు 1300 ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా, ఒక లోట్లో ఎక్కువ చేస్తుంటే ఎవరికోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసినటువంటి విషయం, దానికి టీటీడీకి సంబంధం లేదు. అయితే టీటీడీ ఇన్వాల్వ్ అయింది ఎక్కడ? అప్పుడు ఎలక్షన్ అథారిటీస్ దాన్ని సీజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథారిటీస్ మాకు ఫోన్లో చెప్పారు, అంటే ఇట్లాగా మీకోసం తీసుకువస్తున్నాము అవి సీజ్ అయినాయి, మా దగ్గర వెళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మేము ఎలక్షన్ అథారిటీకి చూపెట్టాం, బహుశా రేపు మార్నింగ్ కల్లా రిలీజ్ చేసి తీసుకువస్తాము అనేది మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసు టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా ఈ గోల్డ్కి, దానికోసం ఒక ఆఫీసర్ని పంపియండి విత్ రికార్డ్స్ అనేది మాకు నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే బహుశా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు అంటే ఇక్కడ టీటీడీ కోసం తీసుకుపోతున్నామని, కానీ మేము మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఒక లెటర్ రాసి ఉన్నాము, ఇట్లాగా 18 ఏప్రిల్కి 1381 కేజీ గోల్డ్ టీటీడీకి ఇవ్వండి, ఆ లెటర్ మా దగ్గర ఉంది, సో ఆ లెటర్ మేము చూపెట్టడం జరిగింది. అంతే తప్ప ఆ గోల్డ్ ఓనర్షిప్ మేము క్లెయిమ్ చేయలే. ఆఫ్టర్ దాట్ జిల్లాధికారులు, ఎలక్షన్ అథారిటీస్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఉంటారు, తర్వాత వాళ్ళు ఆ గోల్డ్ అంతా కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే మాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అధికారులు అందరూ కూడా వచ్చి 18th ఇవ్వాల్సినటువంటి గోల్డ్ 20th ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఓవరాల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో డేట్స్ కోయిన్సిడెన్స్, అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఫిక్స్ అయినటువంటి 18th ఏప్రిల్ డేటు అది ఫిక్స్ డేటు, మనకి రావాల్సినటువంటి గోల్డ్ 18th ఏప్రిల్ రావాలి. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని క్యారీ చేస్తారో వాళ్ళే ఇష్టం, ఏ లారీలో ఏ వ్యాన్లో తీసుకువస్తారు, ఏ అధికారులు కంపెనీ అవుతారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇవన్నీ సంబంధం లేనటువంటి విషయం యాజ్ ఫర్ టీటీడీ ఈజ్ కన్సర్న్. కాబట్టి మన దగ్గర ఆన్ రికార్డు చాలా క్లియర్ కారెస్పాండెన్సు, గోల్డ్ మన పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెట్టింది, ఏ విధంగా అయితే మిగతా 3 బ్యాంక్స్లో పెట్టి ఉన్నాం, మెచ్యూరిటీ అయ్యేటప్పుడు ఎట్లయినా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది ఆన్ ఏ కేస్ టు కేస్ బేసిస్, అది టీటీడీ బోర్డు తీసుకుంటుంది. అప్పటి వరకు అది హ్యాండ్ ఓవర్ కావాల్సిందే, హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం లెటర్ రాసి ఉన్నాం, దాన్ని బట్టి వాళ్ళు తీసుకువచ్చి మాకు 18th బదులు 20th హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్చువల్ పొజిషన్ యాజ్ ఫార్ అస్ గోల్డ్ డిపాజిట్ ఈస్ కన్సర్న్డ్. భాగ్యనగరంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు గణేష ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శివాలయాల్లో ఈశ్వరునికి విశేష పూజలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. వెలుగుగుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామివారి ఆలయంలో పరమశివునికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే పంచామృతాలతో స్వామికి అభిషేకాలు జరిపి విశేష ఆభరణాలు, విభూది, పుష్పమాలలతో అలంకరించారు. నందీశ్వరుడిని అధిరోహించి ఢమరుకం, త్రిశూలధారిగా కొలువుతీరిన శ్రీ మల్లికార్జున స్వామివారి మూల విరాట్టుకు, శివలింగానికి బిల్వదళాలు, పుష్పాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే హబ్సిగూడలోని శ్రీమఠంలోని శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్యుల శరద పీఠంలో సోమవారం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, గజమాలలతో నయనానందకరంగా అలంకరించారు.
కిరీటం, స్వర్ణ కవచం ధరించి కొలువైన గజాననుడికి విశేష అర్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. తరువాత సంకటహరుని అనుగ్రహం కోసం గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆల్వాల్ గానాజీగూడలోని శ్రీ మరకత గణపతి ఆలయం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోపూజలు, గురుపూజలు, గణపతి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతను చక్కగా అలంకరించి గోపూజలు జరిపి నివేదనలు అందజేశారు. తరువాత శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ సత్యానంద భారతీ తీర్థస్వామి ఆధ్వర్యంలో గురుపూజలను జరిపారు. అనంతరం ఉత్సవ మండపంలో త్రిశూల స్థాన చేసి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని అక్కారం పల్లెలో కొలువైన శ్రీ కోదండి రామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములకు అభిషేకం, అనంతరం కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువదీర్చి పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో చైత్రమాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేగవధ్యామని స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, ఫలరసాలు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకించారు. ఆపై విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, బిల్వ పత్రాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండి రామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతా సమేత శ్రీ కోదండి రామస్వామివారు పుణ్యకోటి విమానంలో దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సీతా లక్ష్మణ హనుమత్ సమేత స్వామివారిని పుణ్యకోటి విమానంలో కొలువతీర్చారు. సీతారామార్చనల అనంతరం హారతులు సమర్పించి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో వేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత భక్తులు స్వయంగా పంచామృతాభిషేకాలు జరిపి మల్లెపూలతో అష్టోత్తర శతనామావళి జరిపి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. కడపలోని శ్రీరామ్ నగర్లో వెలిసిన భద్రాద్రి సీతారామయ్య ఆలయం కళ్యాణ శోభతో ప్రకాశించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారామ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. చూడ చక్కగా అలంకరించిన సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చార నడుమ అర్చకులు కళ్యాణాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ కోదండి రామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్లపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తునిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పసుపు నోములను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష పసుపు కొమ్ముల నోమును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ముత్తైదువులు పసుపు కొమ్ములను వాయినాలుగా అందుకుని అమ్మవారి సేవలు తరించారు. నిజామాబాద్లోని గాయత్రీ నగర్లో వెలిసిన శ్రీ సిద్ధివినాయక స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధివినాయక స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత ఆలయంలో గణపతి ప్రార్థన, సర్వదేవత ప్రార్థన, పుణ్యహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం తదితర వైదిక క్రతువులు ఆకమోక్తంగా జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం జరిగింది. ఒంగోలుకు చెందిన టి చందు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం భక్తులకు నేత్రానందాన్ని అందించింది. గొల్లెతలు చల్లలు గోన కొని చిలు కగా వెళ్ళి విరియాయే విష్ణు కథా. గొల్లెతలు చల్లలు గోన కొని చిలు కగా వెళ్ళి విరియాయే విష్ణు కథా. గొల్లెతలు ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.